వక్ఫ్ ఆస్తుల మీదన చాలా సీరియస్గా రివ్యూ చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ సంక్షేమ శాఖ తరఫున మైనార్టీ సంక్షేమ శాఖలో కీలకమైనటువంటిది వక్ఫ్ ఆస్తులు తరతరాల క్రితం ముస్లిం సోదరులకి వాళ్ళ ప్రాంతంలో ఇవ్వబడినటువంటి భూములు వాటి సేద్యం వాటి వ్యవహారాలు వాటిట్లో వ్యాపారాలు ఆ వ్యాపారాల మీద ఆదాయం ఇట్లాగా వాటిని నిర్వహించేటువంటిది వక్ఫ్ బోర్డు దానికి చైర్మన్ కింద నియమించేది ప్రభుత్వం కాకపోతే దేవాదాయ శాఖకి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే దీంట్లో కేవలం ఒక్కొక్క అధికారి మాత్రం ఉంటారు మిగతాదంతా డెసిషన్ వీళ్ళకే వదిలేస్తారు దేవాదాయ శాఖలో వచ్చేటప్పటికి నిర్ణయం అంతా అధికారులు తీసుకుని పేరుకి మాత్రం బోర్డును పెడుతుంటారు అన్నమాట ఇప్పుడు వక్ఫాస్తుల పరిరక్షణకు ఒక మంచి ఆలోచన చేశారు అవి ఎవరైతే స్వాహా చేస్తూ ఉన్నారో వాటిని కూడా తినేసే వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులే ఉన్నారు వక్ఫ్ భూముల్ని వేరే వేరే వాటికి మళ్ళించేసేది ఆ మొత్తాన్ని కూడా గోడలు కట్టమని ఆదేశించేది చాలా మంచి నిర్ణయం ఇదే పనిని ఈవెన్ అటు చర్చిల దగ్గరకు వచ్చేటికి ప్రభుత్వం వైపు నుండి శాఖ ఏమీ లేదు అదొకటి ఏర్పాటు చేసి ఆ చర్చిల ఆస్తులు కూడా తినేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు దానికే ఒక శాఖ ఏర్పాటు చేసి దేవాదాయ శాఖ భూముల్ని మింగేసేవాళ్ళు బోల్డ్ అంతమంది అక్కడ వ్యవసాయం కిందకని తీసుకుని వాళ్ళు తరతరాలు దాన్ని అమ్మేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాగే ఇతర పర్పస్కి తీసుకుని వాళ్ళ చేతుల్లోనే ఉంచేసుకుని ఏళ్ల తరబడి కేసులతో సాగదీసే వాళ్ళు ఉన్నారు దాన్ని తెమిల్చేటువంటి కార్యక్రమం చేయడం కూడా కబ్జాకి గురి కాకుండా దేవాలయ భూములకు కూడా గోడలు కట్టగలిగితే చాలా బాగుంటుంది అన్ని మతాలకి సంబంధించినటువంటిది ఎవరైతే భక్తులు విరాళాలుగా ఏళ్ల తరబడి ఇవ్వబడినటువంటిది శతాబ్దాల కింద దక్కినటువంటిది దశాబ్దాల కింద దక్కినటువంటి వాటిని పరాయి వాళ్ళ పరంగా కాకుండా చేసేటువంటి ఆలోచన మంచిదే అది ఒక్క ఒక్కేకే కాకుండా అన్నిటికీ చేయగలిగితే ఇంకా బాగుంటుంది